హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే సెప్టెంబర్ ఇరవై ఏడున టెట్ ఫలితాలు వెల్లడి త్వరలోనే ఆన్సర్కి విడుదలంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో వేసుకున్నాం ఫ్రెండ్స్ అంతకన్నా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వేసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సమయంలో అయితే యాక్ట్ పెట్టుకోండి అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష సెప్టెంబర్ పదిహేను సజావుగా ముగిసింది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పేపర్ వన్ పరీక్షకు ఎనభై నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ టూ పరీక్షకు తొంభై ఒకటి పాయింట్ పదకొండు ఒకటి ఒకటి శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు గతంలో కఠినంగా వచ్చే పేపర్ వన్ ప్రశ్నపత్రం ఈసారి సులభంగా వచ్చింది పేపర్ టూ మాత్రం కఠినంగా ఇచ్చారు దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి టెట్ పేపర్ వన్ పరీక్షకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఇక పేపర్ టూ పరీక్షకు రెండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు మంది అభ్యర్థులు హాజరయ్యారు టెట్ ప్రాథమిక కీని మూడు నాలుగు రోజుల్లో వెబ్సైట్లు అందుబాటులో ఉంచనున్నారు తాజా సమాచారం ప్రకారం వినాయక చవితి తర్వాతనే కీని విడుదల చేసే అవకాశం ఉన్నాయి తొలుత అభ్యంతరాలు స్వీకరించి తుది కీకి ప్రకటించున్నారు అయితే అక్కడక్కడ ఓఎంఆర్ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయి ఇరవై ఎన్నో ఫలితాల వెల్లడి ఈ పరీక్షల ఫలితాలు ఈ నెల ఇరవై ఏడున విడుదల కానున్నాయి ఇదిలా ఉండగా సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు కొన్ని చోట్ల ఒక పేపర్ ఒక బదులు మరొక అభ్యర్థి ఓఎంఆర్ ను పంపిణీ చేయడం తప్పిదాలు జరిగినట్టుగా గుర్తించడంతో వైట్నర్ తో చెరిపేశారు వైట్నర్ వాడిన ఓఎంఆర్ షీట్లు చెల్లుబాటు అవుతాయని అభ్యర్థులు ఆందోళన చెల్లుబాటు అవుతాయా అని అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఫ్రెండ్స్ ఇది మనం చూస్తున్నాము సెప్టెంబర్ పదిహేను జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ సంబంధించి ఫలితాలు అదేవిధంగా ఆన్సర్ అయితే ఈ నెల ఇరవై ఏడున విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే టెట్ ఫలితాలు మాత్రం వినాయక చవితి తర్వాత విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నాండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం నమస్కారం